Hi! Hello! Welcome to Telugu One. This is Divya కొన్ని రోజుల క్రితం నుంచి తమిళ సీనియర్ నటుడు మన్సూర్ అలీఖాన్ ప్రముఖ హీరోయిన్ త్రిషాపై చేసిన వ్యాఖ్యలు తమిళ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలు కూడా సెగలు పుట్టించాయి మన్సూర్ అలీఖాన్ త్రిషాకి క్షమాపణలు చెప్పాలని పలువురు డిమాండ్ చేశారు ఈ టైంలో మళ్లీ మన్సూర్ త్రిషా గురించి తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి మన్సూర్ తాజాగా త్రిషాకి క్షమాపణ చెప్పాడు ఆయన మీడియాకి విడుదల చేసిన ఒక లేఖలో నా సహనటి త్రిషా దయచేసి నన్ను క్షమించండి అలాగే మీ పెళ్లి త్వరలోనే జరగాలి మీ మెడలో మీ భర్త కట్టబోయే మంగళసూత్రాన్ని ఆశీర్వదించే అవకాశం ఆ దేవుడు నాకు కల్పించాలని మన్సూర్ అలీఖాన్ చెప్పడం జరిగింది ఇటీవలే త్రిషాకి క్షమాపణ అడిగే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన మన్సూర్ పై కొన్ని రోజుల నుంచి తమిళనాడులో సహా పలు ఏరియాలో పోలీస్ కేసులు నమోదయ్యాయి కొన్ని రోజుల క్రితం కేసు విచారణ నిమిత్తం మన్సూర్ పోలీసుల ఎదుట హాజరయ్యాడు అలాగే జాతీయ మహిళా కమిషన్ కూడా మన్సూర్ అలీఖాన్ పై పోలీసు చర్యలని కోరడంతో మన్సూర్ అలీఖాన్ ఇక చేసేదేమీ లేక త్రిషాకి క్షమాపణలు చెప్పాడు కాగా మన్సూర్ తెలుగు సినిమా ప్రేక్షకులకి సుపరిచితమైన నటుడే పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో వచ్చిన కెప్టెన్ ప్రభాకర్ సినిమాలోని ఆయన ఎవరూ మర్చిపోలేరు ఆ సినిమాలో గంధపు చెక్క స్మగ్లర్గా ఆయన పండించిన సరికొత్త విలనిజాన్ని ఎవరూ మర్చిపోరు మూడు శతాబ్దాలపై నుంచి మన్సూర్ తన నటనతో ప్రేక్షకులని అలరిస్తూ వస్తున్నాడు ఇప్పటి వరకు తెలుగు తమిళ్ మలయాళ హిందీ భాషలతో కలిపి సుమారు రెండు వందల యాభై సినిమాలకి పైగానే చేశాడు లేటెస్ట్గా విజయ్ లియోలో కూడా నటించాడు ఈ మూవీకి సంబంధించిన సక్సెస్ మీటింగ్లోనే మన్సూర్ త్రిషాపై కొన్ని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ఇంటా బయట విమర్శలని ఎదుర్కొన్నాడు